కులాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్గం గజానమహార్నిశం అనేకదంతం భక్తాం ఏకదంతముస్మహే ఓం గణపతయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఇప్పుడు మనం మే నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం పైగా మనం ఇప్పుడు రాసులు బట్టి చెప్తున్నామండి అలా రాసులు బట్టి చాలామంది ఉంటారు కానీ మనం గ్రహ బలం కాకుండా మన జాతక బలం కూడా ఇంపార్టెంట్ అయ్యి మన చంద్రుని నుంచి మనం చూసుకుంటున్నాం ప్రతి రాశిని కానీ మన లగ్న బలం మనకి ఏ దశలు జరుగుతున్నాయి మన రాష్ట్రాధిపతి ఎక్కడున్నాడు నవాంశులు ఎక్కడున్నాడు అవన్నీ కూడా మనం చూసుకొని అప్పుడు మన జాతకం నిర్ధారణ చేసుకోవాలి మీ మీ ఊళ్ళలో ఉన్న పండితులని సందర్శించినా వాడు చెప్తారు లేదా మీరు మమ్మల్ని సందర్శించినా అదే మమ్మల్ని కాంటాక్ట్ చేసినా ఈ కింద నంబర్కి కాంటాక్ట్ చేసినా చక్కటి పరిష్కార మార్గాలు మేము సూచిస్తామండి ఇప్పుడు మనం మిథున్ రాశి గురించి తెలుసుకోబోతున్నామండి ఈ మిథున్ రాశి వాళ్ళకి మే నెలలో ఎలా ఉండబోతోంది మనం తెలుసుకుందాం మీ మిథున్ రాశి వాళ్ళకి మీ రాశిలోనే కుజచంద్రులు ఉన్నారు అంటే పదిహేనో తారీఖు తర్వాత ఉంటారు పదిహేనో తారీఖు ఆ ప్రాంతంలో కుజచంద్రులు ఉండడం వలన మంచి మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంది అలాగే ప్రతి పనిలోనూ సక్సెస్ఫుల్గా ఉంటారు మీరు అసలే చాలా తెలియని వాళ్ళు మీ రాశిలోనే మంచి ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు సైంటిస్టులు గొప్ప గొప్ప మేధావులు కూడా మీ రాశిలోనే ఉంటారు అలాగే కుజుడు కూడా మీ రాశిలో ఉండడం వల్ల పట్టుదల పెరుగుతుంది కోపం కూడా కొంచెం ఉంటుంది సాధించాలనే తపన మీకు ఉంటుంది మీకు జ్ఞాపశక్తి కూడా అద్భుతమైన జ్ఞాపశక్తి ఏ విషయాన్ని మర్చిపోరు ఎదుటి వాళ్ళకి మీరు ఎక్స్పోజ్ చేయరు కానీ మీ జ్ఞాపకశక్తి అమోఘం ఒక విధంగా చెప్పాలంటే కిందటి సంవత్సరం నుంచి కూడా కిందటి సంవత్సరం నవంబర్ నుంచి మేప్రిల్ ఏప్రిల్ ఆరు వరకు కూడా మీకు అద్భుతమైన యోగవంతమైన పీరియడ్ కాదు చాలా కష్టాలు పడ్డారు చాలా అవమానాలు పడ్డారు కానీ ఈ నెలలో మాత్రం మీ గురుడు మీ గురుడు అంటే సప్తమ రాశిలో ఉన్న గురుడు నైన్ భావంలో ఉండడం వల్ల అన్ని ఆరోగ్యకరమైన విషయాలు ఆనందకరమైన విషయాలు విన విని తీరుతారు మీ రాశి వాళ్ళకి గురుదృష్టి కూడా ఉండడం వల్ల అద్భుతంగా రాణించే యోగం ఉంది మీ ధనస్థానాన్ని శని చూడడం వల్ల మీకు రావాల్సిన సంపద కొంచెం లేటుగా వస్తుందండి కళాకారులకి సంగీత సాహిత్యంలో ఉన్న వాళ్ళకి సింగర్స్కి అవకాశాలు తక్కువ ఉంటాయి మెయిన్ అంటే సింగర్స్కి అవకాశాలు తక్కువగా ఉంటాయి దానివల్ల ఇబ్బంది పడవలసిన అవసరం లేదు మీ మూడో ఇంటి వాడు అద్భుతంగా ఉండవలన మూడో ఇంటి వాడు రవి రవి అద్భుతంగా ఉండడం ఉండవలన పదిహేనో తారీఖు వరకు మీకు లాభస్థానంలో ఉండడం పదిహేను తారీఖు తర్వాత వ్యయస్థానంలో ఉండడం వలన మంచి మంచి ప్రయాణాలు చేస్తారు అద్భుతంగా రాణిస్తారు ప్రతి పనిలోనూ సక్సెస్ఫుల్గా ఉంటారు సాధించాలనే తపన ఉంటుంది సంతోషకరమైన వార్తలు విని తీరుతారు మీ ఆలోచన ధోరణి చాలా బాగుంటుంది జీవన శైలి అద్భుతంగా ఉంటుంది సో మీ తృతీయ స్థానం చాలా బాగుంది అలాగే మీ క్రీడాకారులకి కూడా మంచి అభివృద్ధివంతమైన కాలం రాణిస్తారు కూడా తృతీయ భావం బాగుండడం వల్ల ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది మీకంటే చిన్నపిల్లలని అంటే మీ తోబుట్టు కలవడానికి అవకాశం ఎక్కువగా ఉంది మీ ఫోర్త్ భావం మిథున రాశి వాళ్ళకి ఫోర్త్ భావం చాలా బాగుంది ఎందుకంటే ఫోర్త్ భావాధిపతి బుధుడు రవి బుధులతో బ్రహ్మాండంగా దశమస్థానం లాభస్థానంలో ఉన్నాడు శుక్రుడితో కలిసి ఉన్నాడు అద్భుతమైన యోగకర్గుడు కాబట్టి ఫోర్త్ భావం చాలా బాగుంది అంటే మీ మదర్కి చాలా బాగుంటుంది ఆవిడే ఉన్నది బాగుంటుంది ఆరోగ్యం ఆవిడ చాలా బాగుంటుంది ముఖ్యంగా విద్యార్థులకి అండి అద్భుతంగా రాణిస్తారు వాళ్ళ కష్టపడి చరిత మాత్రం బ్రహ్మాండంగా రాణిస్తారండి ముఖ్యంగా మీ ఈ మే నెలలో మీ రాసి వాళ్ళు బంగారం కానీ నూతన వస్తు వాహనాలు కానీ గృహాలు కానీ వస్తు వస్త్రాలు కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉందండి ఈ నెలలో మీకు ఇవన్నీ ఈ వీటిలో కొన్నైనా మీకు రాబోతున్నాయి మీ మీ రాసులు బట్టి మీ లగ్నాలు బట్టి మీరు కొత్త కొత్త వస్తువులు మీ ఇంటికి రాబోతున్నాయి అలాగే ఆనందకరమైన విషయాలు మీరు వింటారు వ్యవసాయదారులకండి అద్భుతంగా ఉంది వాళ్ళ పంట బాగా పండి రైతులు ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఫోర్త్ భావాధిపతి బాగున్న లాభస్థానంలో బాగున్నాడు కాబట్టి అన్ని విధాలుగా రైతులు కూడా మంచి శుభవార్తలు వింటారు అలాగే పంచమస్థానం పంచమస్థానం అద్భుతంగా ఉంది పంచమ స్థానాన్ని రవిధ సుక్కులు చూడడం వల్ల శుక్రుడు కూడా తన ఓన్ హౌస్ని చూసుకోవడం వలన పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది కొన్ని కొన్ని సందర్భాల్లో పుత్రుడిగా సంతానం కలవడానికి కూడా అవకాశం ఉంది దానివల్ల ఇబ్బంది పడవలసిన అవసరం లేదు వాళ్ళు మంచిగా అభివృద్ధి పదంలో ఉంటారు అలాగే మీ పుత్రులకి ఆల్రెడీ మీకు సంతాన యోగం వాళ్ళకి కూడా మీకు పేరు ప్రఖ్యాతులు తేవడానికి అద్భుతంగా రాణించి తీరుతారు వాళ్ళు వాళ్ళు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మంచి మంచి ప్రతి అనేక రంగాల్లోనూ వాళ్ళు ఉండి మీకు పేరు ప్రఖ్యా ప్రఖ్యాతులు తెప్పించి తీరుతారు అలాగే భావంలో కేతు ఉండవాలండి భావంలో కేతు ఉండడం వలన సక్సెస్ఫుల్ రేట్ ఎక్కువ ఉంటుంది కాంపిటీషన్ రంగంలో వాళ్ళకి అంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీస్లో రంగంలో ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి సివిల్ సర్వీసెస్లో రాసేవాళ్ళకి గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రొవిషన్స్ ఉంటాయి చూసారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అది రాసేవాళ్ళకి ప్రతి వాళ్ళకి కూడా అలాగే అన్ని రంగాల్లోనూ కాంపిటీషన్ రంగంలో ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి కూడా మంచి అభివృద్ధి కలగబోతోంది మీరు కష్టపడి చదవాలి మీ పక్కవాడే మీకు కాంపిటేటర్ అవుతాడు అలాగని చెప్పి నేను ఎవరిని కూడా డిస్క డిస్కరేజ్ చేయట్లా సో ప్రతి మీకు కష్టపడి చదవమంటున్నాను కష్టపడి చదివితే కేతు మీకు బాగా రాణించి తీరుతాడు సో ఈ అవకాశాన్ని వదులుకోకండి ముఖ్యంగా స్త్రీలండి మీ లేడీస్ ఖచ్చితంగా చదవగలరు ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి రాణించండి అన్ని రంగాల్లో మీరు ముందుంటారు అలాగే సప్తమ స్థానాన్ని కుజుడు చూడడం వల్ల సప్తమ భావాధిపతి కూడా మీకు అద్భుతంగా నైన్త్ భావంలో ఉండడం వల్ల అనేక నెలలుగా మీరు అనుభవించేటువంటి బాధలు వ్యాపారంలో కానీ భార్యాభర్తల మధ్య విషయంలో కానీ అన్నీ తొలగిపోతాయండి కింద నెల ఆరో తారీఖు నుంచే మీకు అద్భుతంగా ఉంది ఈ నెలలో కూడా మీకు గురుదృష్టి మీ రాశిగా ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా హాయిగా భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత సంతోషం ఆనందం అదృష్టం అన్నీ కలిసి వస్తాయి అద్భుతంగా ఉంటారు భార్య వలన భర్తకి భర్త వలన భార్యకి కూడా అదృశ్యం తోడవుతుందండి నిజంగా చాలా హ్యాపీగా ఉంటారు ఇన్నాళ్ళు పోగొట్టుకున్నటువంటి ఈ బ్యా ఆనందాన్ని ఇప్పుడు పొందుతారు అలాగే వ్యాపారస్తులు కూడా ఇంతకుముందు వ్యాపారస్తులకి వాళ్ళ మధ్య చికాకులు ఉన్నాయి వ్యాపారంలో నష్టాలు వచ్చాయి కానీ ఇప్పుడు వ్యాపారంలో జనరల్గా వ్యాపారస్తులకి అద్భుతంగా రాణిస్తారు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టేవాళ్ళకు కూడా పురోభివృద్ధి ఉంటుంది పురోగతి కూడా ఉంటుంది అంటే డెవలప్మెంట్స్ ఉంటాయి వ్యాపారంలో డెవలప్మెంట్స్ ఉంటాయి కొత్త కొత్త వ్యాపారాలు మీరు స్టార్ట్ చేసుకోవచ్చు నైన్త్ సప్తమాధిపతి నైన్త్ భావంలో ఉండడం వల్లనే భాగ్యస్థానంలో ఉన్న గురుడు చేసి చేరుతాడు మిమ్మల్ని భాగ్యస్థానం లగ్నాల లగ్నం నుంచి కానీ లేదా రాశి రాశి నుంచి కానీ నైన్త్ భావంలో గనుక గురుడు ఉంటే వాళ్ళు ఆ రాశి వాళ్ళు కానీ ఆ లగ్నం వాళ్ళు కానీ అదృష్టవంతులు అవుతారు అని చాలా గ్రంథాల రాశారు మీకు తెలుసు అలాగే నైన్త్ అష్టమస్థానం అండి అష్టమ స్థానంలో శని ఇంతకుముందు ఇబ్బంది పెట్టాడు గురుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఇబ్బంది పెట్టాడు కానీ మీ రాశికి నైన్త్ భావ లార్డ్షిప్ వచ్చింది కాబట్టి శని మీకు అష్టంలో ఉన్న కూడా చాలా కొద్దిపాటి చికాకులు కలిగిస్తాడు తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు కానీ ఆరోగ్య విషయంలో మిత్రం చాలా జాగ్రత్త తీసుకోండి ఇప్పుడు మనకి ఈ కరోనా అని ఇబ్బంది పెడుతుంది కదా సో మనం ఈ బాధల నుంచి తప్పించుకోవాలంటే మీరు ఖచ్చితంగా మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి శని వలన మీకు ఉంటుందని కాదు శని మీకు మంచివాడు కాబట్టి అయినప్పటికీ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి ఇంకా నైన్త్ భావం ఉండే నైన్త్ భావాధిపతి నైన్త్ భావాధిపతి అష్టమంలో ఉన్న నైన్త్ భావంలో గురుడు ఉండడం వలన యోగం ముఖ్యంగా తండ్రి గారికి అండి మీ తండ్రి గారికి ఆరోగ్యం బాగుంటుంది ఆయన ఆస్తిపాస్తులు ఆస్తిపాస్తులు అంటే ఉన్నటువంటి ధనం కానీ ఆస్తులు కానీ క్ర క్రమేపీ వృద్ధి చెందుతాయి మీరు వృద్ధి చేస్తారు అలాగే ఆయన ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి దూరప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది గురుడు వలన పైగా మీకు నైన్త్ భావంలో గురుడు ఉండడం వలన మీ రాసి విద్యార్థులకండి హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళడం కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కోసం యోగం కలగబోతుంది పెళ్ళి తీరుతారు అలాగే అక్కడ మీకు సౌకర్యాలు బాగుంటాయి ఫైనాన్స్ మీకు ఇబ్బంది కలగకుండా మీ సమయానికి చేతికి డబ్బు తీరుతుంది అలాగే మీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అనేక రంగాల వ్యాపారస్తులకి అంటే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి సిమెంట్ ఐరన్ స్టీల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఐరన్ స్టీల్ ఎందుకు చెప్తుంది అంటే శని సంబంధించిన వాడు కాబట్టి అలాగే సిమెంట్ రంగం కోల్ రంగంలో ఉన్న వాళ్ళకి మీ మీ వ్యాపారాలు ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతాయి నైన్త్ భావంలో గురుడు వలన అలాగే పూర్వజన్మ పుణ్యం కూడా మీకు నైన్త్ భావం చూపిస్తోంది నైన్త్ భావం లక్ష్మీస్థానం గురుడు ఉన్నాడు లక్ష్మీని ఇచ్చి తీరుతాడు అలాగే క్రీడాకారులకు కూడా మంచి అభివృద్ధి మంచి అవకాశాలు ప్రతి విషయంలోనూ సక్సెస్ఫుల్గా ఉండడానికి క్రీడాకారులకి ఈ నెలలో ఉంది అలాగే సంగీత సాహిత్య నృత్య కళాకారులకు కూడా మంచి మంచి అవకాశాలు వచ్చి నిరు సంగీత సాహిత్య నృత్య కళాకారులు కూడా మంచి మంచి అవకాశాలు ఈ నెలలో రాబోతున్నాయి ఆ అవకాశాలు మీరు ఉపయోగించుకోండి అలాగే మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు దైవ దర్శనం చేసుకుంటారు గురువులను పూజిస్తారు ముఖ్యంగా కొంతమంది ఈ రాజకీయ నాయకులు ఉంటారు కదా రాజకీయ నాయకులు కూడా మంచి జరుగుతుందండి గురుడు వలన అంటే వాళ్ళకి మంచి మంచి ప్రమోషన్స్ రావడం అంటే ప్రమోషన్స్ అంటే అభివృద్ధి కలగడం వాళ్ళకి పదవులు రావడం వాళ్ళు మంచిగా సుఖంగా ప్రశాంతంగా ఆనందంగా ఉండడానికి ఈ గురుడు తోడ్పడతాడు అనేక విధాలుగా శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశిలో స్త్రీలకు కానీ పురుషులకు కానీ వివాహ యోగం ఉంది వివాహాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వివాహం ఖచ్చితంగా కుదిరిపోతుంది అంటే ఖచ్చితంగా అంటే నేను చెప్పడం అంటే గురుడు బాగుండడం వల్ల అవకాశాలు పెళ్ళిళ్ళు కుదరడానికి అవకాశాలు బాగా ఉన్నాయి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి శుభకార్యాలు ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు విందులు వినోదంలో తిరుగుతారు బ్రహ్మాండంగా కాలక్షేపం చేస్తారు మీరు స్టాక్ అండ్ షేర్స్లో కొంతమంది పెట్టుబడులు పెడుతుంటారు వాళ్ళకి ఈ నెల బాగా రాణిస్తుందండి ఈ నెలే కాదు ఈ గురుడు మీ నైన్త్ భావంలో ఉన్నంత వరకు కూడా మీకు స్టాక్ అండ్ షేర్స్లో బాగుంటుంది కొంతమంది గుర్రాలు కూడా ఉంటాయి హార్సెస్ వాటి వల్ల కూడా మీకు సరదా సంతోషంగా హాయిగా ఉంటుంది కదా మీకు హార్సెస్ కొంతమంది మీకు ఉన్నాయి కొంతమంది జాతకాల్లో ఉంటాయి హార్సెస్ తర్వాత హార్సెస్ అంటే గురాలు ఇంకా దశమభావం అండి దశభావం అధిపతి నైన్త్ భావంలో ఉన్నాడు నైన్త్ భావంలో ఉన్న మీకు మంచి పేరు తెప్పిస్తాడు మీ ఉద్యోగంలో కానీ మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా వాడు చాలా బ్రహ్మాండమైన వాడు మంచి పేరు ఉంది అని చెప్పి ఖచ్చితంగా మీకు నెల మంచి పేరు వస్తుంది చాలా కష్టపడి చదువుతాడని పేరు వస్తుంది నైన్త్ టెన్త్ దశమభావం బాగుండడం వలన మీ వృత్తిలో వ్యాపారాల్లో అభివృద్ధి రాణిస్తారండి ముఖ్యంగా గవర్నమెంట్ సర్వీసెస్లో కానీ ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ మంచి మంచి ప్రమోషన్స్ రావడానికి అభివృద్ధి చెందడానికి మీ ఫైనాన్స్ అంటే మీ డబ్బు డబ్బు ధనం మీకు ఎంత రావాలో అంత రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి పైగా మీ రాసిన కూడా గురు గురుదృష్టి ఉండడం వలన కూడా బాగుంది సో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో మీ కష్టపడి ఉద్యోగంలో మీరు నిలబెట్టుకోండి కష్టపడండి కష్టపడి ఉద్యోగంలో మీ నిజాయితీగా ఉండండి మీ పై వాళ్ళ యొక్క మన్ననలు మీరు పొంది తీరుతారు అలాగేనండి ఇంకా లాభస్థానం అండి లాభస్థానంలో రవి బుధ సుఖులు ఉండడం విశేషమైన యోగం ఈ పదిహేనో తారీఖు వరకు ఉంటారు వాళ్ళు లాభస్థానంలో అంటే మీకన్నా పెద్దవాళ్ళు అద్భుతంగా ఉంటారు పెద్దవాళ్ళు అంటే మీ అన్నలు కానీ అక్కలు కానీ మీకన్నా పెద్దవాళ్ళని అర్థం అలాగే మీ వ్యాపారస్తులు అండి మీ వ్యాపారాల్లో అంటే సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అనేక రకాల వ్యాపారస్తులు ఉన్నారు కదా వాళ్ళు లాభాలు గడించడానికి కూడా ఈ నెలలో బాగా ఉందండి రవి బుద్ధ శుక్రులు బు రవి శుక్రులతో పాటు రవి ఉచ్చలో ఉండడం బుద్ధుడు కూడా కలిసి ఉండడం వల్ల బుధాలు ఇచ్చి యోగం మీ మిథున రాశి వాళ్ళకి ఉంది సో ఫైనాన్షియల్గా బాగుండడానికి అవకాశం ఉంది ఫైనాన్షియల్గా కాదండి ఆనందం తృప్తి ఐశ్వర్యం అనేక రకాలుగా ఉండడం లాభస్థానం ఉంటే అదే అంత బాగుంటుంది మనస్ఫూర్తిగా హాయిగా ఉంటారు మీరు చాలామందికి మీరు తో చేదోడు వాదోడుగా ఉంటారు చాలామందికి మీరు పోషిస్తూ ఉంటారు మీ మిథున రాశి వాళ్ళు పైకి కనపడరు కానీ అద్భుతంగా రాణించి తీరుతారు వాళ్ళందరికీ కూడా మీ ఫైనాన్షియల్గా కానీ అంటే ఫైనాన్షియల్ కంటే ఆర్థికంగా కానీ ఎక్కువ హెల్ప్ చేసి వాళ్ళ వాళ్ళ కుటుంబాలని మిమ్మల్ని నెరవేడుతూ ఉంటారు అలాగేనండి మీకు రవిపుద శుక్రులు అలాగే రాహు కూడా వ్యయస్థానంలో ఉండడం వల్ల ఎంత రాబడి ఉందో అంత ఖర్చులు పెట్టడానికి కూడా వెనకాడరు ఖర్చులు జరిగి మంచి మంచివాడికి మాత్రమే ఖర్చులు అవుతాయి మీకు అష్టమస్త ఉన్న ఉన్నప్పుడు మీ ఆరోగ్య అనారోగ్యం కోసం కొంచెంగా ఖర్చు పెట్టినా ముఖ్యమైన విషయాలకి అంటే విందులు వినోదాలు వెళ్ళడానికి దూర ప్రాంత ప్రయాణాలు ఫారిన్ కంట్రీస్లో చెట్లు అవ్వడానికి ఫారిన్ కంట్రీస్ దర్శించడానికి విందులు వినోద కాలక్షేపాలు చేయడానికి బంధుమిత్రులతో గడపడానికి శుభకార్యాలు పాల్గొనడానికి అనేక రకాలుగా మీకు ఖర్చులు చూపిస్తున్నాయి సో దీనివల్ల ఇబ్బంది పడకండి ఈ నెలలో మీకు చాలా బాగుంది మీ రాశికి గురుదృష్టి ఉండడం వల్ల చాలా సంతోషంగా ఈ నెల బ్రహ్మాండంగా ఉంటారు ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఆరాధించవలసిన దేవుడు అమ్మవారు ఎందుకంటే మీ రాశికి శుక్రుడు అధిపతి శుక్రుడు చాలా యోగకారుకుడు శుక్రుడు మీకు లాభస్థానంలో ఉన్నాడు స్థానంలో కూడా వస్తున్నాడు సినిమా రంగంలో వాళ్ళు కూడా చాలా బాగుంటుంది సో ఎంత అమ్మవారిని పూజించినా లేదా కనకదుర్గా దేవి కానీ తర్వాత పార్తీదేవి గారిని పార్తీదేవి గారిని పూజించినా పూజించాలి తర్వాత చండీహోమం చేయించుకోవాలి కుంకుమ పూజలు చేయించుకుంటే ఎంత చేయించుకుంటే అంత అభివృద్ధి పదాలు మీరు ఖచ్చితంగా ఉండి తీరుతారు కానీ శివారాధన ఎట్టి పరిస్థితుల్లో చేయించుకోవడం మర్చిపోకూడదు అది మనకు ముఖ్యమైన విషయం ఆయన బోళాశంకరుడు ఇవన్నీ చేసినా సరే శివుడి యొక్క బ్లెస్సింగ్స్ లేకపోతే మనం పైకి రాలేం శివారాధన ఖచ్చితంగా చేస్తే రాలి ఇంకా ముఖ్యంగా మీకు కలిసి వచ్చే రంగు డార్క్ కలర్స్ అండి మీకు బ్లా బ్లాక్ బాగా ఇష్టపడతారు మీరు బ్లాక్ బ్లూ తర్వాత సిమెంట్ కలర్స్ బ్లాక్ డార్క్ కలర్స్ అన్నీ కూడా మీకు బాగా ఇష్టం ధరిస్తారు కూడా కాకపోతే ఏంటంటే మీరు రెడ్ కలరు కొంచెం అవాయిడ్ చేయండి అవకాశం ఉంటే వైట్ కలర్ ఒకటి ఎల్లో కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది బట్ వేసుకున్నది మాత్రమే దానివల్ల మనకేమీ ఇబ్బంది ఏం ఉండదు తర్వాత మీ వాహనాలు కూడా మీకు డార్క్ కలర్సే ఇష్టపడుతూ ఉంటారు అది మీకు ఉపయోగం కలుగుతుంది మీకు డార్క్ కలర్స్ డ్రెస్సెస్ కొంటే ఎదురు వాళ్ళని అట్రాక్టివ్గా చేస్తూ ఉంటారు సో ముఖ్యంగా ఈ రాసి స్త్రీలు పురుషులు కూడా అందరికీ ఈ నెలలో చాలా బాగుంది అద్భుతంగా మీరు రాణించి తీరుతారు ఈ నెలలో మీకు బాగుండాలని ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను